జీవో నంబర్ 64 కొనసాగించాలంటూ యూజీసీ పరిధిలో ఉన్న యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో రద్దు చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. జీవోను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు అనవసరంగా భయపడుతున్నారని వారు తెలిపారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సీట్ వస్తుంది. సో మీరు భయపడాల్సిన పని లేదు. ఈ జియో 64 ని అపోజ్ చేసిన పని కూడా అస్సలు లేదు. ఇంకా ఫస్ట్ ఏంటంటే, ఒక ఎంబీబీఎస్ వాళ్ళు వేరే కంట్రీలో చదివి ఇండియాకి వస్తే మీరు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇక్కడ స్క్రీన్ టెస్ట్ పెట్టి ఎలాగే ఇస్తున్నారో అలాగే మాకు కూడా కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టి ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకే ఇవ్వండి. అంతేగాని ఎందుకు దీన్ని అపోజ్ చేయాల్సిన పని అయితే ఇప్పుడు అస్సలు.